నువ్వు గ్రానికి కూతురు కాబట్టి నాకు అత్తైపి. అశ్వినికి పిన్నివి. మే చావుకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేను కారణం. దానికి ప్రాయశ్చిత్తంగా మే కూతురికి నేను తల్లినయ్యాను. పెట్రోల్ అయిపోయినట్టుంది. ఈ బైక్ వాడిదే అయి ఉండొచ్చు కదా. అదే మా ఫ్రెండ్ వాళ్ళ గెస్ట్ హౌస్ పద. రే ఎవరా మీరు? చాలా భయపడ్డాను రా. సుకన్య, నేను చెప్పాను కదా వీళ్ళే నా ఫ్రెండ్స్. తినేరా, నేను ప్రేమించిన అమ్మాయి సుకన్య. హాయ్. హాయ్. హాయ్ అండి. హలో. ఓ, ఆ అమ్మాయి ఈ అమ్మాయేనా? ఎరా, ఇలా తీసుకొచ్చావేంట్రా? వీళ్ళ ఇంట్లో ఈ అమ్మాయికి వేరే సంబంధాలు చూస్తున్నారా? నా ప్రేమ ఇక్కడ దూరం అయిపోతుందని మీ దగ్గరికి తీసుకొచ్చాను. మీరే ఎలాగైనా పెళ్లి చేయాలరా. రే సామ్రాట్, బాగా ఆలోచించావా? బాగా ఆలోచించాను రా. చూడు సుకన్య, నీ అంతటి నువ్వు వచ్చావా లేకపోతే మావాడు చెప్పాడని చెప్పేసి నువ్వు వచ్చావా? నాకు నేనుగానే నిర్ణయం తీసుకున్నానండి. రే, మరి పోలీస్ కంప్లైంట్ ఇస్తే రిస్క్ అవుతుందేమో. మేమిద్దరం మేజర్లమే కదండి, ఎందుకు రిస్క్ అవుతుంది? అది కరెక్టే, కానీ మీ అమ్మా నాన్నలు పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని కేసు పెట్టచ్చు. ఇంకా ఏదైనా చేయొచ్చు కదా. లేదండి,
నేనెన్ని సమస్యలు వచ్చినా సామ్రాట్ వైపే నిలబడతాను. నేను పక్కనుండగా సామ్రాట్ కేమీ కానివ్వను. వెరీ గుడ్, విత్ స్ట్రాంగ్ లవ్ మీ పెళ్లి నేను చేస్తాను. థాంక్యూరా. పదండి పదండి పదండ్రా. యా పదండ్రా. సమ్రాట్, నువ్వు అమ్మాయి తీసుకుని పైకి వెళ్ళిపో, మీ బైక్స్ పార్క్ చేసుకుని వస్తాం. ఓకేరా. వీడికి మాత్రం సుకన్యని ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామని ఉందిరా, అర్థమైందిరా? రే ఊరుకోనరా, పదండి రా. నన్నెందుకురా కొట్టారు? రే సామ్రాట్, నువ్వు ఏ చేసినా మనందరికీ సమానంగా పంచేవాడివి కదరా, మరి ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా మాకు పంచాలి కదరా. రే ఇది ప్రేమరా? ఇది ఒక ప్రేమికుడు ప్రేమికురాలు ఒకరికొకరు పంచుకునేదిరా. అయినా నువ్వు పంచాలిరా, పంచాలా లేదా? ప్లీజ్ అండి, మీరెంతో మంచివారని చెప్పారు, మీరే ఇలా మాట్లాడితే ఎలా? మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను. చూడక ముందు మంచివాళ్ళమే, నిన్ను చూసాకే ఇలా మారిపోయాం. నువ్వు కత్తిలా ఉన్నావే, నీ బాడీ మా కిక్కునిస్తుంది. ఎవరండి కన్నా? ఇంకోసారి అన్నా అన్నా అనుకో, పీక పిసికేస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు రాని పట్టేంటి రావండి. తలుపు తీయకుదీవే, నువ్వు లోపలే ఉండు, బయటికి రావద్దు. వీళ్ళెంత బలవంతం చేసినా బయటికి రావద్దు. తనకేం తెలియదు. సుకన్య లోపలే ఉండు, బయటికి రావద్దు. సుకన్య రావద్దు. నోరు మూసుకో, రేపట్రా. దాన్ని ఎలా బయటికి రప్పించాలో నాకు బాగా తెలుసు. హ్
ఏ సుకన్య నువ్వు బయటికి రా, వచ్చి నీ ప్రియుడి పరిస్థితి చూడు. సామ్రాట్, సామ్రాట్ రావే బయటికి. వద్దు సుకన్య, రాకు. ఒక్కసారి కిటికీలోంచి చూడవే. చచ్చిపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం బయటికి రావద్దు. సామ్రాట్ నేను చేయొద్దు. నోరు మూసుకో. సామ్రాట్ నేను చేయొద్దు, ప్లీజ్. రే, మీరు ఇలాంటి నీచులని తెలియక మీతో స్నేహం చేసి ఎంతో పొరపాటు చేశాను రా. నన్ను ఏం చేసినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం బయటికి రావద్దు, ప్లీజ్. మమ్మల్ని వదిలేయండి. ఏ సుకన్య, మీ వాడు చాలా రెచ్చిపోతున్నాడు. నీకు నిజంగా వీడి మీద ప్రేమే ఉంటే, నీ ప్రియుడి ప్రాణాలు నీకు దక్కాలంటే నువ్వు బయటికి రా. వీడిని చంపుకోవాలనుకుంటే నువ్వు లోపలే ఉండు. సుగన్య, రావద్దు. సుగన్య, రావద్దు. రావే, రావద్దు. రా, రావద్దు. సుగన్య, చేసేస్తా. వద్దు, రా, బయటికి రా. ఇప్పుడు పదంకం లెక్క పెడతాం, ఈ లోపల నువ్వు బయటికి రావాలి, లేకపోతే వాడు అయిపోతాడు. ప్లీజ్, నీకు దండం పెడతాను, ప్లీజ్. సుకన్య, రావద్దు. సామ్రాట్, ప్లీజ్. రావద్దు. వచ్చింద్రా సుకన్య, రే సమ్రాట్, వచ్చింద్రా నీ ఫిగర్. నిజంగా సుకన్యకి నీ మీద చాలా ప్రేమ ఉందిరా. రే మామా, నీ ఫిగర్ సూపర్ మామా. వాడు నోరు మోయండి రా. ఎవరొచ్చారో చూడండి రా. ఓకే మామ. పోలీస్, రే పోలీస్ రా. పోలీసులకి వెళ్ళి తెలిసిందిరా, ముందు కట్టు.
చూడరా. అరేమో వెళ్ళిపోయాడ్రా, కట్టేయండి రండి, కట్టేయరా. సామ్రాట్, మీ ఇద్దరికి ఏదో అదృష్టం పడతాదేమో అనుకున్నాను రా. పట్ల సామ్రాట్, పోలీసుడికి మేము దొరికినట్టే దొరికి దొరకకుండా పోయాం. ధనుంజయ్ వద్దురా, ప్లీజ్ రా ధనుంజయ్, వద్దురా. వీడెంతేరా, వీడేంట్రా అమ్మాయి కోసం ఏడుస్తున్నాడు. రే దారా మంత తెచ్చుకుందాం. సుకన్య, 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 సుకన్య. గ్రానీ లోకి చెప్పు. గ్రానీ అమ్మ ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరికిందా? ఇంకా లేదు గ్రానీ, అదే పనిలో ఉన్నాను. ఆఫీస్ నుంచేనా గ్రానీ? ఈ రోజు ఆఫీస్కి వెళ్ళలేదురా. అదేంటి గ్రానీ? ఎందుకో ఆ అమ్మాయ గుర్తొస్తోంది. నాకే ఇలా ఉంటే ఆ తల్లిదండ్రులకు ఇంకెంత బాధగా ఉంటుందో. ప్లీజ్ త్వరగా కనుక్కోరా. సరే గ్రానీ, నేను ఎలాగైనా నా శాయశక్తులు పట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఉంటాను. అలాగే.